గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. తిరుపతిలో నేటి నుంచి ప్రారంభం కానున్న గిరిజన నృత్య మేళాలో భాగంగా కళాకారుల ర్యాలీని మంత్రి ప్రారంభించారు. గిరిజన సంప్రదాయ శైలిలో నృత్యం చేసి కళాకారుల్ని ఉత్సాహపరిచారు. మంత్రివర్గంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు స్థానం కల్పించిందని తెలిపారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు సమాన అవకాశాలు కల్పిస్తుందన్నారు. తప్పనిసరిగా రాబోయే తరాలకి మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా శాఖ తరఫున. మరి మీ అందరూ తెలుసు, రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక గిరిజన మహిళకి ఉప ముఖ్యమంత్రి పదవిచ్చిన ఇచ్చి గౌరవించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, రాబోయే రోజుల్లో ఈ అడవి తల్లి బిడ్డలందరినీ కూడా మరి సమాజంలో అందరితో పాటు సమాజంలో అందరికంటే ముందుగా కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికే చిత్తశుద్ధితోటి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.